Students, welcome to accountancy class. I am Narasimhulu, commerce teacher. ee video lo meeku CEC first year accountancy alage BCom first year accountancy lo important chapter nagadu pustakam. ee nagadu pustakam gurinchi ee video lo meeku vivaranga vivaristanu. nagadu pustakam ante enti? nagadu pustakanni మనము వ్యాపార సంస్థల్లో ఎందుకు రూపొందిస్తాం? నగదు పుస్తకం యొక్క నమూనా, నగదు పుస్తకం యొక్క లక్షణాలు, అలాగే నగదు పుస్తకం మనము వ్యాపార సంస్థల్లో ఉపయోగించి ఎలాంటి విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది, లేదా వ్యాపార సంస్థలో నగదు పుస్తకంలో ఎలాంటి వ్యవహారాలను నమోదు చేస్తాం అనే విషయాలను ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ నగదు పుస్తకం అనే చాప్టర్ అన్ని విషయాలకు అన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ని పూర్తిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, నగదు పుస్తకము అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది వ్యాపార సంస్థలు. ఒకటి సహాయక చిట్టాగా, మరియు ఖాతాగా, ఆవర్జ ఖాతాగా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో వివరించాను సహాయక చిట్టాలు అంటే ఏంటి, వాటి ప్రయోజనం ఏమిటి అనేది. మనకు మరి ఒకసారి ఆ విషయాన్ని మీకు వివరిస్తాను. సహాయక చిట్టాలు మొత్తము 8 ఉంటాయనే విషయం మీకు తెలుసు. ఒకటి కొనుగోలు చిట్ట, రెండవది అమ్మకాల చిట్ట, మూడవది కొనుగోలు వాపసుల చిట్ట, నాలుగవది అమ్మకపు వాపసుల చిట్ట, ఐదవది నగదు చిట్ట, ఆరవది వసూలు బిల్లుల చిట్ట, ఏడవది చెల్లింపు బిల్లుల చిట్ట, ఎనిమిదవది అసలు చిట్ట. సో ఈ రకంగా వ్యాపార సంస్థలో 8 రకాలైనటువంటి సహాయక చిట్టాలను ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఒకటి నగదు చిట్ట, ఐదవ మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి చిట్ట పుస్తకాలలో ఐదవ దానిగా మనం చూపించడం జరిగింది సహాయక చిట్ట, అది నగదు చిట్ట. ఈ నగదు చిట్ట నగదు పుస్తకం అని అంటాం, లేదా నగదు ఖాతా అని కూడా అంటాం. అయితే నగదు చిట్టాకు నగదు ఖాతాకు మధ్య వ్యత్యాసం ఏమిటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. నగదు చిట్ట అంటేనేమో వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు వ్యవహారాలను మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనము నగదు చిట్టాగా తెలియచేస్తాం. అలాగే నగదు ఖాతా అని కూడా అంటాం. నగదు ఖాతా అని ఎందుకోసం అనడం జరుగుతుంది అంటే, దీంట్లో ఈ యొక్క పుస్తకము ఆవర్జ ఖాతాకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఆవర్జ ఖాతా అంటాం. మరి ఆవర్జ ఖాతాకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, ఖాతాకు డెబిట్ సైడ్ మరియు క్రెడిట్ సైడ్ అని రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక వైపున డెబిట్ అంశాలను, రెండో వైపున క్రెడిట్ అంశాలను నమోదు చేస్తాం. అదే రకంగా ఈ నగదు పుస్తకంలో మనము ఖాతాను కోలి ఉంటుంది. కాబట్టి డెబిట్ వైపున వ్యాపార సంస్థ యొక్క నగదు వసూళ్లను నమోదు చేస్తూ, అలాగే క్రెడిట్ వైపున వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు చెల్లింపులను నమోదు చేస్తూ, వ్యాపార సంస్థలో ఒక నిర్ణీతమైనటువంటి రోజున ఆ వ్యాపార సంస్థలో చేతిలో నగదు, లేదా వ్యాపార సంస్థలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నగదు ఖాతాను ఉపయోగించడం జరుగుతుంది. అంటే నగదు ఖాతా ద్వారా వ్యాపార సంస్థలో మొత్తం వసూళ్ళు ఎన్ని అయినాయి, మొత్తం చెల్లింపులు ఎన్ని జరిగాయి, తర్వాత చేతిలో నగదు ఎంత ఉంది, మనకు ఒక ప్రత్యేకమైన రోజున, లేదా ఏ రోజున కావాలనుకుంటే ఆ రోజున మీరు వ్యాపార సంస్థలో నగదు నిల్వ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క నగదు ఖాతాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ ముఖ్యమైనటువంటి వ్యత్యాసాలు. మనం నగదు చిట్ట అనేందుకోసం అంటాం, నగదు ఆవర్జ ఖాతా లేదా ఖాతా అనేందుకోసం అనడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా వివరించాను. ఈ నగదు పుస్తకానికే తొలిపద్దు పుస్తకం అని కూడా అంటాం. ఎందుకోసం అంటే మొట్టమొదటిసారిగా వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఈ ఖాతాలో, ఈ యొక్క పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి, మనం నగదు పుస్తకానికి సంబంధించినటువంటి వివరణ. రోజువారీ నగదు కార్యకలాపాలు నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని మనం నగదు పుస్తకం అంటాం. ఇందులో కేవలము నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తాం.
అరువు వ్యవహారాలను ఇందులో నమోదు చేయడం జరగదు. సో అలాగే చూడండి, ఈ నగదు పుస్తకంలో నగదు వసూళ్లను డెబిట్ వైపున మరియు నగదు చెల్లింపులను క్రెడిట్ వైపున నమోదు చేస్తూ ఏదైనా రోజున లేదా ఎప్పుడైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నగదు నిల్వను తెలుసుకోవచ్చు. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి వివరణగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు నగదు పుస్తకం అనే విషయం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏంటి, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. నగదు పుస్తకం అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు వ్యవహారాలను ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. మరి డెబిట్ వైపున నగదు వసూళ్లను, అలాగే చెల్లింపుల వైపున నగదు సారీ క్రెడిట్ వైపున నగదు చెల్లింపులను నమోదు చేస్తూ వ్యాపార సంస్థలో నగదు నిల్వను తెలుసుకోవడానికి ఈ యొక్క పుస్తకం మనకు సహాయపడుతుంది. మరి నగదు పుస్తకం యొక్క లక్షణాలు ఏమిటి? ఈ యొక్క నగదు పుస్తకానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఆ లక్షణాలను మనం గుర్తించాలి. ఏంటి ఆ లక్షణాలు? ఒకటి, నగదు పుస్తకము ఎప్పుడు కూడా డెబిట్ నిల్వతో ప్రారంభం అవుతుంది. దేని నిల్వతో ప్రారంభమవుతుంది? డెబిట్ నిల్వతో ప్రారంభం అవుతుంది. అంటే వ్యాపార సంస్థ యొక్క నగదు పుస్తకము ఎప్పుడు కూడా డెబిట్ నిల్వతో ప్రారంభమవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ మీరు బ్యాంక్ పుస్తకాన్ని నగదు పుస్తకంగా ఉపయోగిస్తూ ఉన్నట్టయితే అటువంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు వ్యాపార సంస్థ క్యాష్ బుక్ను క్రెడిట్ నిల్వను చూపిస్తుంది. ఇది ఎక్సెప్షనల్ కేసెస్, చాలా తక్కువ సందర్భాల్లో. పెద్ద భారీ భారీ సంస్థలు వ్యాపార పుస్తకం వ్యాపార కార్యకలాపాలన్నీ బ్యాంకు ద్వారానే జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వ్యాపార సంస్థ ఉపయోగించుకున్నట్టయితే అటువంటి సందర్భాల్లో ఆ యొక్క క్యాష్ బుక్ అనేది క్రెడిట్ నిల్వను చూపిస్తుంది. కానీ సర్వసాధారణంగా ఏ వ్యాపార సంస్థలో అయినా సరే నగదు పుస్తకము ఏ నిల్వను చూయించుకోవడం జరుగుతుంది? డెబిట్ నిల్వను చూయిస్తూ ఉంటుంది. మరి రెండవది, ఇది ఆవర్జ ఖాతాను పోలి ఉంటుంది. ఇది ఆవర్జ ఖాతాను పోలి ఉంటుంది. అంటే ఆవర్జ ఖాతాను పోలి ఉంటుంది. ఆవర్జ ఖాతా అంటే ఏంటి? మనకు ఆ ఖాతాకు ఖచ్చితంగా ఆ ఖాతా అనేది టీ షేప్లో ఉండేసి డెబిట్ అని క్రెడిట్ అంశాలను డెబిట్ వైపున క్రెడిట్ అంశాలను క్రెడిట్ వైపున నమోదు చేయడానికి వీలైనటువంటి పుస్తకాన్ని మనం ఏమంటున్నాం? ఆవర్జ ఖాతా అని అంటాం. ఈ నగదు పుస్తకాన్ని ఆవర్జ ఖాతాగా కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం వచ్చేసి డెబిట్ వైపున మనం ఏమి నమోదు చేయాలి? వసూళ్లను మరియు క్రెడిట్ వైపున మనం చెల్లింపులను నమోదు చేయాలి. ఓకే, ఇది మనకు మూడవ లక్షణం. మూడవ లక్షణం ఏంటి? వ్యాపార సంస్థ లో నగదు కార్యకలాపాలు జరిగినట్టయితే అందులో నగదు వసూళ్లను డెబిట్ వైపున అలాగే నగదు చెల్లింపులను క్రెడిట్ వైపున నమోదు చేయాలి. ఇది మూడవ లక్షణం. ఇక నాలుగవ లక్షణానికి వచ్చినట్టయితే కేవలం నగదు వ్యవహారాలనే నమోదు చేయాలి. నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. సో ఇది నాలుగవ లక్షణంగా మనం చెప్తున్నాం. ఏంటి, మొదటి లక్షణం ఏంటి? డెబిట్ నిల్వతో ఖాతా ప్రారంభమవుతుంది లేదా పుస్తకం ప్రారంభమవుతుంది. రెండవది, ఈ యొక్క నగదు పుస్తకం సాధారణంగా ఆవర్జ ఖాతాను పోలి ఉంటుంది. మూడవది, వసూలను డెబిట్ వైపున రాస్తాం, అలాగే చెల్లింపులను క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. మరి నాలుగవ అంశం ఏంటి? కేవలం నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. అవి ఎలాంటి
నగదు వ్యవహారాలైనా సరే ఆ వ్యవహారాలన్నిటిని నగదు పుస్తకంలో నమోదు చేస్తాం కానీ అరువు వ్యవహారాలను ఇందులో నమోదు చేయము అలాగే ఖాతా నిల్వదార ఖాతా నిల్వ ద్వారా చేతిలో నగదు తెలుసుకోవచ్చు చేతిలో నగదు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అంటే వ్యాపార సంస్థలో ఎంత నగదు ఉందో అనే విషయాన్ని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి ముఖ్యమైన లక్షణాలుగా మనం చెప్తాం ఒక నగదు పుస్తకం యొక్క లక్షణాలు ఏమిటి అంటే మొదటిగా మనం ఏం చెప్తున్నాం వ్యాపార సంస్థలో నగదు పుస్తకం డెబిట్ నిల్వ ద్వారా ప్రారంభమవుతుంది రెండవ అంశం ఏంటి ఇది ఖాతాను పోలి ఉంటుంది మూడవ అంశం ఏంటి డెబిట్ వైపున వసూలను నమోదు చేస్తాం క్రెడిట్ వైపున చెల్లింపులను నమోదు చేస్తాం ఇందులో కేవలం నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి నెక్స్ట్ ఖాతాలో నిల్వ మనం నిల్వ తేల్చడం ద్వారా చేతిలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు దీని యొక్క లక్షణాలు నగదు పుస్తకం యొక్క లక్షణాలు అలాగే ఇప్పుడు నగదు పుస్తకం యొక్క నమూనా చూద్దాం నగదు పుస్తకాన్ని ఏ రకంగా వ్యాపార సంస్థలో తయారు చేస్తారు దాని నమూనా ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దాని నమూనా సేమ్ యథావిధిగా ఆవర్జ ఖాతా ఎలా ఉంటుందో మనం ఆ రకంగానే తయారు చేస్తాం అంటే ఇక్కడ చూడండి రెండు భాగాలుగా చేసుకుంటున్నాం డెబిట్ అలాగే ఇక్కడ క్రెడిట్ ఫస్ట్ తేదీ వస్తుంది ఆవర్జ పుట సంఖ్య ఈ రకంగా తీసుకుంటే మనకు ఇది క్రెడిట్ వైపు ఇది డెబిట్ వైపు పైన మనం నమోదు నగదు పుస్తకము నమూనా నగదు పుస్తకము నమూనా మొదటి వరుసలో అంటే డెబిట్ వైపు మనము ఖాతాను రెండు భాగాలుగా విభజించినట్టయితే ఈ ఖాతాలలో మనకు డెబిట్ సైడున డెబిట్ వైపున నాలుగు వరుసలు ఉంటాయి తేదీ వివరాలు ఆవర్జపుట సంఖ్య మనకు మొత్తం రూపాయలు చూడండి ఒకసారి తేదీ వివరాలు ఆవర్జ పుట సంఖ్య మొత్తం రూపాయలు అలాగే తేదీ మనం క్రెడిట్ వైపున కూడా సేమ్ నాలుగు వరుసలు ఉంటాయి మొదటగా తేదీ వివరాలు ఆవర్జ పుట సంఖ్య మొత్తం రూపాయలు ఇది మనకు నగదు పుస్తకం యొక్క నమూనా ఏంటి నమూనాలో ఏమేమి అంశాలు ఉన్నాయి చూడండి ఆవర్జ ఖాతా లాగానే అన్ని ఆవర్జ ఖాతాను పోలి ఉంది నగదు పుస్తకం ఇందులో రెండు వైపులుగా విభజిస్తున్నట్టయితే డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు డెబిట్ వైపున మనకేమున్నాయి నాలుగు వరుసలు ఉన్నాయి మొదటి వరుస తేదీ రెండవ వరుస వివరాలు మూడవ వరుస ఆవర్జపుట సంఖ్య నాలుగవ వరుస మొత్తము రూపాయలు అలాగే క్రెడిట్ వైపున కూడా మనకు నాలుగు వరుసలు ఉన్నాయి ఒకటి తేదీ రెండవది వివరాలు మూడవది నగదు పుస్తకం ఆవర్జపుట సంఖ్య నాలుగవది మొత్తం రూపాయలు ఈ రకంగా మనము నగదు పుస్తకం యొక్క నమూనాని రూపొందించుకోవాల్సి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు ఏమేమి అర్థం చేసుకున్నారు మొదటగా నగదు పుస్తకం అంటే ఏమిటి నగదు పుస్తకం అంటే రోజువారీ నగదు కార్యకలాపాలను లేదా నగదు వ్యవహారాలను నమోదు చేసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని నగదు పుస్తకం అని అంటాం దీన్ని నగదు చిట్టా అని కూడా అంటున్నాం దీన్ని తొలిపద్దు పుస్తకం అని కూడా అంటాం మరి తొలిపద్దు పుస్తకం అని ఎందుకోసం అంటున్నాం అంటే ఆర్థిక వ్యవహారాలు సంస్థలో సంభవించే నగదు కార్యకలాపాలను మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలో నమోదు చేస్తాం కాబట్టి ఈ పుస్తకాన్ని తొలిపద్దు పుస్తకము లేదా చిట్టా పుస్తకము అని అంటున్నాం అలాగే నగదు పుస్తకాన్ని